హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వివేక్ మ్యూజిషన్ వీక్డేక్ న్యూస్ తెలుగు ఈరోజు మన ఇండియాలో వన్ ప్లస్ నైన్ సిరీస్ అయితే లాంచ్ చేశారు ఈ వీడియోలో అయితే వన్ ప్లస్ ఎయిట్ ప్రో నుంచి వన్ ప్లస్ నైన్ ప్రోకి వాళ్ళు చేంజ్ చేసిన మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పబోతున్నాను ఎవరైతే వన్ ప్లస్ నైన్ ప్రో కొనాలనుకుంటారో లేకుంటే వన్ ప్లస్ ఎయిట్ ప్రో నుంచి వన్ ప్లస్ నైన్ ప్రోకి అప్గ్రేడ్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి మీరు ఈ మొబైల్ కొనాలా అప్గ్రేడ్ కావాలనైతే ఒక క్లారిటీ అయితే మీకైతే ఇస్తాను ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ చూసుకుంటే డిజైన్ అనమాట వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో చూసుకుంటే డిజైన్ బ్యాక్ సైడ్ అయితే మీకు కెమెరా సెటప్ చూసుకుంటే మిడిల్లో ఉండేది మీకు వర్టికల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉండేది ఈ సెటప్ ఈ మధ్య చూసుకుంటే టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ఆ ప్రై రేంజ్లో కూడా వాడారనమాట ఇది కొంచెం చీప్ లుక్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు వన్ ప్లస్ నైన్ ప్రోలో వీళ్ళైతే కొంచెం అప్గ్రేడ్ చేస్తారు వన్ ప్లస్ నైన్ ప్రో డిజైన్ ఎట్లుంటుంది అంటే మీకు లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది లెఫ్ట్ లెఫ్ట్ కార్నర్లో కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఇది కూడా కాడ్ కెమెరా సెటప్ ఉంటుంది డిజైన్ కలర్స్ కూడా గ్రేడియంట్ కలర్స్ కూడా మీకు అయితే ఉన్నాయి అనమాట కలర్స్ డిజైన్ అయితే అండ్ ఇది కర్వ్ డిజైన్తో వస్తుంది మీకు మొబైల్ అయితే చాలా చూడడానికి అయితే లుక్ ఉంటుంది మొబైల్ హ్యాండ్తో పట్టుకున్నప్పుడు అయితే మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది ఈ వన్ ప్లస్ నైన్ ప్రోలో చూసుకుంటే ఇది మేజర్ అప్గ్రేడ్ అనమాట ప్రాసెసర్ అండ్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు ఇది సెవెన్ హండ్రమే బిల్డ్ అయినా ఆక్టోకర్ ప్రాసెసర్ అదే వన్ ప్లస్ నైన్ ప్రోలో ఈరోజు లాంచ్ చేసిన మొబైల్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్రాసర్ అనమాట ఇప్పుడున్న జనరేషన్లలో ఇదే హైయెస్ట్ ప్రావసర్ అనమాట ఇది ఫైవ్ నానోమీటర్ మే బిల్ అయిన ఆక్టోకర్ ప్రోసర్ ఇది ది బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఇప్పుడున్న జనరేషన్కి అయితే మీరైతే చాలా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది గేమ్స్ ఆడుతున్నప్పుడైనా మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా పరంగా అనమాట కెమెరా పరంగా ఈసారి అయితే చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే మీరు అయితే నోటీస్ చేయొచ్చు ఫస్ట్ మనం మెయిన్ కెమెరా పరంగా చూసుకుంటే రెండు మెగాపిక్సల్స్ అనేది సేమ్ అనమాట కానీ సెన్సార్ ఏదైతే ఉందో అది చేంజ్ అయితే ఉంటుంది రెండు ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది కానీ సెన్సార్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో ఐఎంఎక్స్ సిక్స్ ఎయిటీ నైన్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అదే ఇప్పుడు వన్ ప్లస్ నైన్ ప్రోలో చూసుకుంటే సోనీ ఐఎంఎక్స్ సెవెన్ ఎయిటీ నైన్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు మీరైతే అప్గ్రేడ్ అయితే మీరైతే నోట్ చేయొచ్చు ఏ విధంగా ఉందో నెక్స్ట్ చూసుకుంటే వైడ్ ఎంగిల్ అనమాట వన్ ప్లస్ నైన్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో చూసుకుంటే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ సెన్స్ అనేది యూజ్ చేస్తారు అదే వన్ ప్లస్ నైన్ ప్రోలో చూసుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా అనేది ఇచ్చారు ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడాంగిల్ కెమెరా అండ్ దీనిలో సెన్సర్ వాడిన సెన్సర్ చూసుకుంటే ఐఎంఎక్స్ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్స్ అనేది యూజ్ చేస్తారు ఇది హ్యూజ్ చేంజ్ అనమాట మీకైతే వైడాంగిల్లోనైతే వన్ ప్లస్ నైన్ ప్రోలో మీకు ఇమేజ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది అండ్ సెన్సర్ సైజ్ కూడా అనేది బెటర్ అయితే మీకు మీకైతే మంచి ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు వైడ్ వైడాంగిల్లో కూడా మీరైతే అండ్ ఇంకో చేంజ్ చూసుకుంటే వన్ ప్లస్ ఎయిట్ ప్రో అయితే కొంచెం బెటర్ అవుతుంది ఇందులో ఇందులో ఫైవ్ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా అనేది ఇచ్చారు అండ్ ఇందులో చూసుకుంటే వన్ ప్లస్ నైన్ ప్రో టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు ఆ టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఏం చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు పెట్టామంటే పెట్టామన్నట్లయితే చేస్తారు స్టప్గ్రేడ్ చూసుకుంటే వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో చూసుకుంటే వీడియో క్వాలిటీ అయితే మీరు ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్తో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఇందులో చూసుకుంటే ఇది ఇది పెద్ద చేంజ్ అన్నమాట వన్ ప్లస్ నైన్ ప్రోలో చూసుకుంటే మీరు ఎయిట్ కే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అది కూడా థర్టీ ఫ్రేమ్ పర్ సెకండ్కి అయితే అండ్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ఇందులోనైతే తీసుకొచ్చారు ఇది చాలా అండ్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వన్ ప్లస్ నైన్ ప్రో కొనాలనుకుంటే వాళ్ళకైతే ఫ్రెండ్స్ కెమెరా పరంగా అయితే వీళ్ళైతే చాలా అండ్ చాలా చేంజెస్ తీసుకొచ్చారు వీళ్ళు రీసెంట్గా చూసుకుంటే హ్యాసల్ బ్లాడ్ వాళ్ళతోనైతే పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు అంటే వాళ్ళ అనేది ఇంప్రూవ్ చేస్తారనమాట వాళ్ళ దాంతోనైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇందులో న్యాచురల్ కలర్స్ అయితే యాడ్ చేసామైతే చెప్తున్నారు మీరు ఇమేజెస్ తీసేటప్పుడు అయితే న్యాచురల్ కలర్స్తోనైతే ఇమేజెస్ అయితే వస్తాయని చెప్తున్నారు వీళ్ళైతే హ్యూజ్ అప్గ్రేడ్ అయితే చేశారు కెమెరా పరంగానే అయితే అండ్ ఇది మీరైతే మేజర్ డిఫరెన్సెస్ అనమాట కెమెరా పరంగా అండ్ ఆ తర్వాత చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ అయితే చేంజ్ చేశారు ఇందులో చూసుకుంటే వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో బ్లూటూత్ ఫైవ్ పాయింట్ వన్కి అయితే సపోర్ట్ చేస్తుంది అదే వన్ ప్లస్ నైన్ ప్రోలో చూసుకుంటే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూకి అయితే సపోర్ట్ చేస్తుంది కొంచెం అయితే అప్గ్రేడ్ అయితే చేశారు నెక్స్ట్ చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అనమాట వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో చూసుకుంటే థర్టీ వార్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ థర్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోజ్ చేస్తుంది అదే వన్ ప్లస్ నైన్ ప్రోలో చూసుకుంటే ఇది సిక్స్టీ ఫైవ్ వార్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది కూడా మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు మరి డబుల్ అయితే చేసేసారని చెప్పుకోవచ్చు థర్టీ వార్ట్స్ టు సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఇట్లనైతే చేసేసారు ఇది ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే వీళ్ళైతే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే పెట్టారు వన్ ప్లస్ ఎయిట్ ప్రోకి వన్ ప్లస్ నైన్ ప్రోకి అయితే టెన్ టు లెవెన్ థౌసండ్ అయితే ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట వీళ్ళు కొంచెం ప్రైస్ అనేది తక్కువ పెట్టి మాత్రం మంచి డీల్ అయితే అయ్యి ఉండేది ఆ ప్రైజ్ రేంజ్ అయితే ఇప్పుడు ఇదంతా కాదు మాకు ఒక ఒక మాటలో చెప్పు కొనాలా వద్దా అని మీరు అన్నట్లయితే మాత్రం ఈ మీరైతే ఎవరైతే నాకు ప్రైజ్ ఇంపార్టెంట్ అస్సలకే కాదు నాకు మంచి మొబైల్ కావాలనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా కొనవచ్చు ఈ మొబైల్ అయితే చాలా చాలా మంచి మొబైల్ అనమాట అండ్ ఇక ఇది గైస్ ఓవరాల్ ఈరోజు ఇవాళ వీడియో మీకు ఈ వీడియో అనుకుంటున్నాను గైస్ వన్ ప్లస్ లాంచ్ ఈవెంట్ అయిపోయిన వెంటనే చాలామంది అయితే ప్రసాదన్న వీళ్ళందరైతే అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేసారు ఇప్పుడు నేను స్పెసిఫిక్స్ వీడియో అని చేసినా కూడా ఎక్కువ వ్యూస్ అయితే రావు అస్సలకే రావు ఎక్కువ కాదు అందుకని నేనైతే కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్గా అయితే ట్రై చేశాను నేను కొంచెం వ్యూస్ వస్తాయి కావచ్చు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తెలండి అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే తెలండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్